హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి. శ్రీ బాగుపందాన్ని వెంటనే కర్నూలులో హైకోర్టు అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి. న్యాయవాదుల ఐక్యత. జయ రాయలసీమ ప్రజల హక్కులను కాపాడాలి. సాధిస్తాం. ఇవాళ 89వ రోజుల్లో దీక్ష చేస్తూ ఉన్నాం. 89వ రోజు అయిపోయింది, రేపు 90 రోజు కాబోస్తుంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత 90 రోజులుగా చేస్తున్నటువంటి దీక్ష ఇవాళ కొనసాగుతూ ఉంది. కర్నూలు జిల్లా న్యాయవాదులు ఆ 90 రోజులు అంటే మూడు నెలలు నుంచి పోరాడుతూ ఉన్నాం. అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే పార్టీల అధ్యక్షులు అందరూ వచ్చారు, అందరూ హామీ ఇచ్చారు. కానీ ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాబోతూ ఉంది. అయింది కూడా, బీఏసీ సమావేశం కూడా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో కర్నూలుకు హైకోర్టు అమరావతి నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ప్రకటన చేయాలి. అంతేకాదు అసెంబ్లీ తీర్మానం పాస్ చేయాలి, శాసనమండలిలో ప్రవేశపెట్టాలి, శాసనసభలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతికి పంపాలని ఇవాళ న్యాయవాదులుగా ఆ బార్ అసోసియేషన్ తరఫున మేము దీక్ష చేస్తూ ప్రకటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు నోరు తెరవాల. అనేక రోజులుగా మేము దీక్ష చేస్తూ ఉన్నాం, అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, రాస్తా రోకో చేశాం, అలాగే రోడ్లు దిగ్బంధం చేశాం, అనేక రకాలుగా ర్యాలీలు చేశాం. అయినా కూడా మీరు మాకు ప్రకటిస్తారనే ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నాం. వికేంద్రీకరణ కమిటీ కూడా వచ్చింది, ఆ జీఎన్ రావు కమిటీలో కూడా సమర్పించాం. కర్నూలుకు శ్రీబాగు ఒప్పందాన్ని అమలు చేస్తున్నాం. శ్రీబాగు ఒప్పందం ప్రకారం ఆనాడు ఎక్కడైతే రాజధాని ఇచ్చారో కర్నూలులో, ఇవాళ హైకోర్టు కర్నూలుకు ఏర్పాటు చేస్తున్నాం. నేను శ్రీబాగు ఒప్పందాన్ని గౌరవిస్తున్నాను, శ్రీబాగు ఒప్పందాన్ని కట్టుబడ్డాను అని అసెంబ్లీలో తీర్మానం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున మేము గట్టిగా కోరుతున్నాం, అదేవిధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు కే ఓంకార్, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు.